సీఎం జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కోసం సిబిఐ రంగంలో దిగింది. జగన్ సీఎం అయిన తర్వాత ఈ కేసు సిబిఐకి అప్పగించాలంటూ వివేక కుమార్తె డాక్టర్ సునీత హైకోర్టును ఆశ్రయించారు. నగదు రవాణా చేసిన నిందితులను వదిలివేశారని, భావ ప్రకటన స్వేచ్ఛను ఒంగోలు పోలీసులు భరించలేకపోతున్నారని, కేవలం సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టినందుకు ఇద్దరు యువకులను కొట్టారని చంద్రబాబు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ సిలబస్ ను తగ్గించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇంటర్ విద్యార్థులకు 30% ఆన్లైన్ క్లాసులు, 70% ఆఫ్లైన్ క్లాసులు నిర్వహిస్తామని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో గవర్నర్కు శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల సలహాలు ఇవ్వడాన్ని మంత్రి కన్నాబాబు తప్పుబట్టారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్ ఏం చేయాలో కూడా టీడీపీ నేతలే చెప్తారా అంటూ మండిపడ్డారు. కరోనా పరీక్షలను పెంచాలి. వైరస్ కారణంగా చనిపోయిన పేద కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారాన్ని వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు, జర్నలిస్టులు విధి నిర్వహణలో కరోనాతో చనిపోతే వారి కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించాలి అని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1284 కరోనా పాజిటివ్ కేసులు, హైదరాబాద్లో 667 మందికి కోవిడ్-19 పాజిటివ్గా నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 43780కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో 3963 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఒక్క రోజులోనే ఏకంగా 52 మంది కరోనా కారణంగా చనిపోయారు. కేసుల్లోనూ మరణాల్లోనూ ఇప్పటిదాకా ఇదే రికార్డు. కరోనా టైంలో వరుసగా డిజిటల్ ప్లాట్ఫామ్పై సినిమాలను రిలీజ్ చేసే వర్మ ప్రేక్షకులకి షాక్ ఇచ్చారు. కొత్తగా రూపొందిస్తున్న పవర్ స్టార్ సినిమా ట్రైలర్ చూడటానికి 25 రూపాయలు చెల్లించి చూడాలని వర్మ వెబ్సైట్ని ప్రారంభించారు. సిఆర్డీఏ పాలన వికేంద్రీకరణ బిల్లులు గవర్నర్ ఆమోదానికి జగన్ సర్కార్ పంపింది. గవర్నర్ యథాతథంగా ఆమోదిస్తారా లేక న్యాయ సలహా కోరతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. నితిన్ షాలనీల వివాహం 26 సాయంత్రం 8:30 హైదరాబాద్లో జరపనున్నట్లుగా నితిన్ కుటుంబ సభ్యులు అధికారికంగా తెలియజేశారు. ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటిస్తూ కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరు కానున్నారని తెలిపారు. సోమవారం ఉదయం 11:30 కలిసేందుకు రమేష్ కుమార్కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అనుమతిచ్చారు. గవర్నర్ను కలిసి రమేష్ కుమార్ వినతిపత్రం సమర్పించనున్నారు. హైకోర్టు సూచన తర్వాత నిమ్మగడ్డ గవర్నర్ అపాయింట్మెంట్ కోరగా రాజ్భవన్ ఖాయం చేసింది. తెలంగాణలో ఎవరూ కరోనాతో చనిపోకూడదని, అదే తన లక్ష్యమని గవర్నర్ తమిళిసై అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చి తగ్గిన వారు ప్లాస్మాను డొనేట్ చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.